వెల్కమ్ టు డాక్టర్స్ టైం. చిగుళ్ళవాపు సమస్యను చాలా మంది తేలిగ్గా తీసుకుంటారు, కానీ దాని నుంచి వచ్చే పరిణామాల తీవ్రతతో తర్వాత చాలా బాధపడుతుంటారు. ముఖ్యంగా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్తో వచ్చే చిగుళ్ళవాపు వల్ల దంతాలు, చిగులతో పాటు పంటి చుట్టూ ఉండే ఎముక కూడా దెబ్బతింటుంది. అలాగే ఈ మధ్యకాలంలో మరో సమస్య జుట్టు రాలటం. ప్రస్తుత ఆధునిక జనజీవన సమస్య, ఉరుకుల పరుగులతో కూడిన జీవన శైలిలో ఒత్తిడికి లోను కాని వారుంటారు. ఒకప్పుడు నడివయస్సు వ్యక్తులకు బట్టతల రావటం సహజం, ప్రస్తుతం పరిస్థితి అలా లేదు. పాతికేళ్ల యువతీ యువకులు కూడా బట్టతల, జుట్టు రాలిపోవటం లాంటి సమస్యలతో ఆందోళన చెందుతున్నారు. అయితే దంత సమస్యలు ఎందుకు వస్తాయి, ఆధునిక చికిత్సా విధానాలేంటి, అలాగే జుట్టురాలు సమస్య నివారణకు శాశ్వత పరిష్కారం ఏంటి, తదితర విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలాగే ప్రస్తుతం పార్థా డెంటల్ అండ్ హెయిర్ క్లినిక్ వైద్యులు డాక్టర్ కల్పన గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే మీరు కాల్ చేసిన నెంబర్లు 0402331068067 6. హలో డాక్టర్. హలో. ముందుగా చెప్పండి, అసలు అలెనర్స్ అంటే ఏంటి, 100% రిజల్ట్ ఉంటుందా? సి, అలెనర్స్ అనేది అడ్వాన్స్డ్ వర్షన్ అండి. లైక్ మనకి ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, సందుపళ్ళు లాంటివి ఉంటే దాన్ని మనం జనరల్గా ఏంటి ఎలా కరెక్ట్ చేసుకుంటాం, క్లిప్పులు పెట్టి కరెక్ట్ చేసుకుంటాం. కానీ క్లిప్పులు అనేవి కనిపిస్తాయి అని కొంతమంది ఉద్యోగాల్లో ఉంటారు, వాళ్ళకి కష్టమవుతుంది. మూడోది, పిల్లలకు కూడా ఈ మధ్య పేరెంట్స్ భయపడుతున్నారు, క్లిప్పులు అంటే గుచ్చుకుంటాయేమో, వాళ్ళు సరిగా చదవగలుగుతారా, ఎడ్యుకేషన్ ఏమైనా ఇబ్బంది అవుతుందా ఈ ఎత్తుపళ్ళు కరెక్ట్ చేసుకునే ప్రక్రియలో. బట్ ఎత్తుపళ్ళు కరెక్ట్ చేసుకోకుండా, సందుపళ్ళు కరెక్ట్ చేసుకోకుండా, ముందుకి వెనక్కి ఉండే ఇర్రెగ్యులర్ టీత్ కరెక్ట్ చేసుకోకుండా లైఫ్ లీడ్ చేయడం కూడా కొంతమందికి కష్టంగా అనిపిస్తుంది. అంటే నవ్వడానికి ఇబ్బంది పడతారు, మధ్యలో ఆహారం ఇరికిపోతుంటుంది, మాట్లాడేటప్పుడు మాట స్పష్టత తగ్గిపోతూ ఉంటుంది. ఈ కండిషన్స్లోని ఎలా, దానికి ఆన్సరే ఈ అలైనర్స్ అనేది. సో ఇక మీదట మనం క్లిప్పులు లేకుండా ఈ సన్నటి ట్రే మాదిరి, ట్రే అంటే అది డిజిటల్ మెమరీ ఉండే కంప్యూటర్ అప్లయన్స్ అది, దాన్ని సింపుల్గా పెట్టడం ద్వారా ఎత్తుపళ్ళు, వంగరపళ్ళు, సందుపళ్ళని ఈజీగా కరెక్ట్ చేసుకోవచ్చు. ఇంత దగ్గరగా ఎవరు చూసినా కూడా కనపడదు. అందుకనే మిడిల్ ఏజ్డ్ వాళ్ళు, అంటే 30s, 40s, 50s ఉండేవాళ్ళు హాయిగా దాన్ని పెట్టుకొని, ఒకప్పుడు ట్రీట్మెంట్ చేయించుకోకపోయినా ఇప్పుడు ట్రీట్మెంట్ చేయించుకుని 100% రిజల్ట్ తెచ్చుకుంటున్నారు. ఇది ప్రాపర్ ఆర్థోడాంటిక్ ట్రీట్మెంటేనండి, దీన్ని షార్ట్కట్లో చేసే అవకాశం ఉండదు. చక్కగా సర్టిఫైడ్ ట్రైన్డ్ ఫెలోషిప్ చేసిన ఆర్థోడాంటిస్టులు మాత్రమే అలైనర్స్ చేయగలుగుతారు. దీని కూడా ప్రాపర్ అలైన్మెంట్ వచ్చేటట్టు మీ పళ్ళకి తగినట్టు దాన్ని తయారు చేసి ట్రేస్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎవ్రీ 4 మంత్స్కి 5 మంత్స్కి ఒకసారి మానిటర్ చేస్తూ ఉంటాము. విదేశాల్లో ఉండే వాళ్ళకైతే 6 to 8 మంత్స్కి ఒకసారి మానిటరింగ్ కంపల్సరీ. సో ఇక మీదట ఎవరు ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళకు భయపడాల్సిన అవసరం అయితే డెఫినెట్గా లేదు. మరి అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ అంటే ఏంటి? అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ అంటే ఇప్పుడు మన నోట్లో ఫిక్స్డ్ పళ్ళు పోతాయి, ఫిక్స్డ్ పళ్ళు మళ్ళీ పెట్టుకోవాలి అంటే ఎలా పెట్టుకోవాలి, ఒకప్పుడు మన ముందు పళ్ళు వెనక పళ్ళు సహాయంగా తీసుకుని బ్రిడ్జ్ పద్ధతిలో పెట్టుకునేవాళ్ళం. ఇందులో చూడండి, పక్కన న్యాచురల్ టీత్ని మనం కొంచెం సపోర్ట్గా తీసుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఒకసారి న్యాచురల్ టీత్ లేకపోతే ఫిక్స్డ్ పళ్ళు వచ్చేవి కాదు, ఒక పక్క న్యాచురల్ పళ్ళు ఉండి ఇంకో పక్క లేకపోతే ఫిక్స్డ్ పళ్ళు వచ్చేవి కాదు. న్యాచురల్ పళ్ళు సపోర్ట్గా తీసుకుని న్యాచురల్ పళ్ళు ఇన్ఫెక్షన్ వస్తే ఫిక్స్డ్ పళ్ళు వచ్చేవి కాదు. కానీ పళ్ళు లేకుండా ఉండడం అసాధ్యం. ఈ కండిషన్స్ అన్నింటినీ ఓవర్కమ్ అయ్యి ఈరోజు మనం ఫిక్స్డ్ టీత్ పెట్టగలుగుతున్నామంటే అది అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ వల్ల. దీన్ని అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ అని ఎందుకు గట్టిగా చెప్తున్నామంటే, ఒకప్పుడు ఇంప్లాంట్ టెక్నాలజీ ఎలాగా మొత్తం మీ బోన్ అంతా ఓపెన్ చేసి లోపల పెట్టి తర్వాత 6 నెలల తర్వాత పళ్ళు వచ్చేవి, అది ఒక డిసడ్వాంటేజ్. అది సర్జికల్ ప్రాసెస్, అంటే మొత్తం కట్ చేసి ఓపెన్ చేసి చేయాల్సి వచ్చే, తర్వాత కుట్లు పడేవి. మూడోది, ఎముక పూర్తిగా బలంగా, వెడల్పుగా, పొడవుగా ఉంటేనే ఇంప్లాంట్ పెట్టి పన్ను పెట్టగలిగేవాళ్ళం. కానీ ఈ రోజు ఉంటే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్కి ఇవన్నీ అక్కర్లేదండి. ఎముక ఎలా ఉంటే దానికి తగినట్టుగా స్టేబుల్గా ఉండే ఇంప్లాంట్స్ వచ్చాయి. మీకు ఎక్కడ కుట్లు కానీ, కోతలు కానీ, రక్తస్రావం కానీ ఉండదు. పన్ను మనకి ఇంప్లాంట్ పెట్టిన 2-3 రోజుల్లోనే పన్ను పెట్టచ్చు. కొన్ని కేసెస్లో మటుకు జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. చూసారా ఎంత సులువుగా ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకునే అవకాశం ఉందో, పళ్ళు పెట్టిన దగ్గర నుంచి మీరు అన్ని తినడం స్టార్ట్ చేయొచ్చు. సో ఇక మీదట ఎవరు తినడానికి పళ్ళు లేవు, ఫిక్స్డ్ పళ్ళు లేవు, పెట్టుకోవడం చాలా కష్టమేమో అలా ఎవ్వరూ భయపడక్కర్లేదు. హాయిగా పళ్ళు పెట్టుకుని ప్రతి ఒక్కరు బోన్ చేసే అవకాశం 100% ఉంది. ఇంత కాన్ఫిడెంట్గా చెప్పడానికి కారణం ఇండియాలోనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఇంప్లాంట్స్ పెట్టున్నాం మేము ఆల్రెడీ. సో దాని ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది, ఎక్స్పోజర్ ఎక్కువ ఉంది, నెంబర్ ఎక్కువ అని కాదు, కానీ ఎక్కువ శాతం వర్క్ చేస్తున్నాం కాబట్టి మేము ఇంత ఖచ్చితంగా ఫిక్స్డ్ పళ్ళు అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్తో పెట్టచ్చు అని చెప్పడం జరుగుతుంది. ఓకే అండి, కాలర్ కూడా లైన్లో ఉన్నారు, రమణ హైదరాబాద్ నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో మేడం గారు, నమస్తే. నమస్తే సార్, చెప్పండి.
మేడం నేను ఒకసారి పన్ను నాకు పుచ్చితే పన్ను వేయించి మళ్ళీ పెట్టిందాం. ఓకే, అది మళ్ళా ఉండేది మేడం, అది మళ్ళా పెట్టి అది ఉంటుందా పోద్దా లేకపోతే ఒకసారి జ్ఞానత ఉండవచ్చా అది కూడా మీరు బాగా దాని పక్కన బాగా నొప్పి లేస్తుంది విపరీతమైన నొప్పి. రైట్, రెండు కండిషన్స్ సార్. ఒకటి పుచ్చిపైన పన్నుకి రూట్ కెనాల్ చేసుకుని క్యాప్ పెట్టుకున్నారు, ఆ క్యాప్ ఊడిపోతూ ఉంది. ఒక్కోసారి క్యాప్స్ అనేవి కరెక్ట్గా ఫిట్ కావాలి. ఫిట్ కావట్లేదు అంటే క్రౌన్ లెంతనింగ్ అనే ప్రాసెస్ చేసి ఫిట్ చేస్తే చక్కగా ఉంటాయి ఒక పార్ట్. రెండో పార్ట్ క్యాప్ పెట్టేటప్పుడు పోస్ట్ అండ్ కోర్ లాంటివి అవసరం అయితే పెట్టాల్సి ఉంటుంది. మూడో పార్ట్ జ్ఞానదంతం తీసిన తర్వాత దాని ముందు పన్ను పెయిన్ వస్తుంది. జ్ఞానదంతం తీయడానికి ముందు పన్నుని అది పాడు చేసి ఉంటే కనుక చికిత్స అనేది ముందు పన్ను కూడా చేసుకుంటే తప్ప నొప్పి కంట్రోల్లోకి రాదు. మీరు అది మిస్ అయి ఉంటారు మేబీ. అందువల్ల మీరు చిన్న చిన్న ఇబ్బందులే అన్నీ సాల్వ్ చేసి కంఫర్టబుల్గా పెట్టచ్చు. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో తెలియదు, స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి దగ్గరగా ఉండేదో బ్రాంచ్కి రండి. అది చాలా చిన్న ప్రాబ్లమ్స్ సార్ మేబీ, అవన్నీ చాలా సులువుగా సాల్వ్ చేయొచ్చు. క్లినికల్ ఎగ్జామినేషన్లోని కొంచెం మార్పులు చేర్పులు ఉంటాయి, ఎందుకంటే నేను చూడట్లేదు కాబట్టి యావరేజ్ టెంటేటివ్ డయాగ్నోసిసే నేను చేయగలుగుతాను. సో అందుకే క్యాపులు పెట్టేటప్పుడు కానీ రూట్ కెనాల్ చేసేటప్పుడు కానీ స్పెషలిస్టులు చేస్తున్నారా అనేది ఒకటి మానిటర్ చేయండి. దానివల్ల యాక్యురసీ ఉంటుంది, దానివల్లే మా కేసెస్ ఏమన్నా కూడా రిపీట్ కేసులు తక్కువ ఉంటాయి. బాగా 95% రిపీట్ లేకుండా చేస్తుంది, ఎందుకంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ రూట్ కెనాల్ స్పెషలిస్ట్ చేస్తారు, క్యాపులు పెట్టడం క్యాపులు స్పెషలిస్ట్ అంటే ప్రోస్టోడాంటిస్ట్ చేస్తారు. రూట్ కెనాల్ చేసేటప్పుడు కూడా అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంట్స్ ఎక్స్మార్ట్ లాంటివి యూజ్ చేసి చేస్తాం కాబట్టి తక్కువ టైంలో యాక్యురేట్గా పర్ఫెక్ట్గా చేయగలుగుతున్నాం. అలా చేసే విధంగా చూసుకుని చేసుకుంటే కనుక మనకి ఇబ్బంది లేకుండా చేసే ట్రీట్మెంట్ చాలా సంవత్సరాలు నిలుస్తుంది, మనం చాలా కంఫర్టబుల్గా అన్ని తినగలిగి హెల్తీగా కూడా ఉండగలుగుతాం. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. నగేష్ సిద్దిపేట నుంచి మాట్లాడండి, మీ సమస్య చెప్పండి. హలో హలో మేడం, మాట్లాడండి. నమస్తే సార్, చెప్పండి. మేడం ఏం లేదు మేడం, నాకు ముందట ఎత్తు పనులు ఉంటాయి కదా మేడం, పెద్ద పనులు. రైట్, ఆ పన్ను ఒకసారి ఇంతకుముందు ఏమైందంటే చిన్నగా ఒక పావుగా ఇరిగిపోయింది అనమాట, బిందె తలిగింది ఒక దగ్గర. ఏంటంటే సెల్ఫ్ లో బిందె పెడుతుంటే దాన్ని ఏమైందంటే అందులో గుంజుతుంటే అది వచ్చి ముందు మీద తరిగి ఒక 2009 లో మేడం. రైట్, ఓకే. అది చిన్నగా ఇరిగిపోయింది మేడం, దానికి ఏమైనా సెట్టింగ్స్ ఏమైనా చేసుకోవచ్చునా? అది మళ్ళీ పాత పనులాగా అవుతుందా? ఎస్ డెఫినెట్ గా అవుతుంది. ఎంతో మంది అండి ఇప్పుడు ఈ లైవ్ షో చూస్తున్న ఎంతో మందికి ముందర పళ్ళల్లో లోపాలు ఉంటే అవి ముందు మనకు ఉండేటట్టు పుట్టుకతో ఉండేటట్టు అందంగా చేసుకోవచ్చా, లేకపోతే మధ్యలో పాడైపోయినా అందంగా చేసుకోవచ్చా అని ఉంటుంది. 100% పర్మనెంట్గా చేసుకోవచ్చు. ఎప్పుడో 2009 లో జరిగింది, చాలా ఈజీగా చేసుకోవాల్సిన ప్రాబ్లం అది. ముందు పన్ను సగానికి విరిగుంటే అరగంటలో ఫిల్లింగ్ పెట్టచ్చు. అక్కడ ఫిల్లింగ్ అంటే ఎవరికి ఏర్పడదు, పన్ను నార్మల్గా అయిపోతుంది. లేదా క్యాప్ వేయించుకోండి పైన, పర్మనెంట్గా మీ పక్క పన్ను మాదిరే ఉంటుంది. ఇందులో భయం అంతా ఏంటంటే అక్కడ ఏదైనా పెట్టాము పెట్టారు అని తెలిసిపోతుంది అందరికీ, అప్పుడు ఇంకా ఆక్వర్డ్గా ఉంటుందని ప్రతి ఒక్కరు బయటపడతారు అస్సలు తెలియకుండా. మీరు కూడా అద్దంలో చూసుకుంటే ఏది న్యాచురల్ పన్ను ఏది మీరు ట్రీట్మెంట్ చేయించుకున్న పన్ను అని మర్చిపోయేంత దగ్గరగా మనం ఈరోజు పెట్టగలుగుతున్నాం. అంతటి చక్కటి మెటీరియల్స్ బెస్ట్ మెటీరియల్స్ అందుబాటులో ఉన్నాయి. మీరు కూడా ఒక రాగలిగితే మీకు ఒక గంట పని సార్, అంతకన్నా ఏమి ఉండదు. ఫిల్లింగ్ పెట్టాలంటే క్యాప్ పెట్టాలంటే రెండు సిట్టింగ్స్ అంతే. 2009 నుంచి ఎంతో ఇబ్బంది పడుతున్నారు కదా, రెండు రోజుల్లో మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. ఓకే అండి, ఇప్పుడు ఏజ్డ్ పర్సన్స్కి అంటే ఇంప్లాంట్స్ పెట్టొచ్చా? ఎస్, ఇందాక నుంచి నేను చెప్తున్నాను ఫిక్స్డ్ పళ్ళు పెట్టడానికి ఇంప్లాంట్స్ పెడతాము. ఇంప్లాంట్స్లో ఎన్ని అడ్వాన్స్డ్ వర్షన్స్ వచ్చాయని, ఏజ్డ్ పర్సన్సే కాదండి ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే ఇబ్బంది పడతారో వాళ్ళందరికీ కూడా ఫిక్స్డ్ టీత్ పెట్టచ్చు. ఇక్కడ ఏంటంటే మన ఇంప్లాంట్ అని మాట్లాడుకునే కన్నా ఏజ్డ్ పర్సన్కి ఫిక్స్డ్ పళ్ళు వస్తాయా? ఎస్, ఏజ్డ్ పర్సన్స్కి ఫిక్స్డ్ పళ్ళు కావాల్సింది తినడానికి. మనం ప్రాపర్గా అన్నం తింటేనే హెల్తీగా ఉంటాం. రెండోది, బెడ్ మీద ఉండే ఫిజికల్ ఫిట్నెస్ లేని వాళ్ళకి ఫిక్స్డ్ పళ్ళు వస్తాయా? డెఫినెట్గా వస్తాయండి, ఎందుకంటే వాళ్ళకు కూడా వాళ్ళ హెల్త్ని ఆరోగ్యాన్ని హెల్తీగా మెయింటైన్ చేసుకోవాలంటే పళ్ళు ఉండాలి, తినాలి. రెండోది, ఎముకలు తీసేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈరోజు బ్లాక్ ఫంగస్ కేసులు ఉన్నాయి, క్యాన్సర్ పేషెంట్లు ఉన్నాయి, ఒక్కోసారి దవడ ఎముకలు తీసేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఫిక్స్డ్ పళ్ళు వస్తాయి? ఎస్, 100% వస్తాయి. అలాంటప్పుడు ఏంటంటే ఏదైతే దవడ ఎముకలు తీసేశారో దాన్ని రీకన్స్ట్రక్ట్ చేసి మళ్ళీ ఇంప్లాంట్లు పెట్టి ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు. అవి తినడానికి పూర్తిగా ఉపయోగపడితే ఫిక్స్డ్ పద్ధతుల్లో ఉంటాయి.
రెండోది పై దవడ ఎముకలు తీసేసినా పై దవడ ఎముక చిన్నగా ఉన్నా పైన ఈ జైగోమా ఇంప్లాంట్స్ అని ప్లేస్ చేసి చక్కగా ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతున్నాం. అవి తినడానికి ఉపయోగపడతాయి, మీరు మాట్లాడటానికి ఫిక్స్డ్ పద్ధతుల్లో ఉంటాయి. ఇంత అడ్వాన్స్డ్గా ఈరోజు పళ్ళు పెట్టగలుగుతున్నామంటే అగైన్ ఐఎమ్ సెయింగ్ ఇంప్లాంట్ టెక్నాలజీ అంతా అభివృద్ధి చెందింది. అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ అనేవి పూర్తిగా అందుబాటులో ఉన్నాయి, చాలా సున్నాయాసంగా చేయగలుగుతున్నాం. ఇన్ని మాటలు చెప్తున్నాను కదా, ఇవన్నీ కూడా జస్ట్ డెంటల్ చైర్లో లోకల్ ఎనస్థీషియాలో సింపుల్గా చేసే కేసెస్ అండి. ఇవన్నీ కూడా పేషెంట్ వస్తే చాలు, వాళ్ళ హెల్త్ ఎలా ఉంది, వాళ్ళ ప్రీవియస్ రిపోర్ట్స్ ఏంటి, అన్నీ మానిటర్ చేసుకుని ఈజీగా పెట్టగలుగుతున్నాం. అగైన్ ఐఎమ్ సెయింగ్ షుగర్ పేషెంట్లు, ఏజ్డ్ పేషెంట్లు, అయితే ఎలాంటి పరిస్థితుల్లో పళ్ళు లేని వాళ్ళైనా ఇబ్బంది పడుతూ ఉంటే కనుక మాకు ఒక్కసారి కాల్ చేసి మాతో మాట్లాడడానికి ట్రై చేయండి. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 0404142000. అది పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్, 132 బ్రాంచెస్ని కనెక్ట్ చేస్తుంది. ఎక్కడికైనా వచ్చి మాట్లాడండి. మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో బాధపడుతున్నారు కదా, కేవలం చాలా సులువుగా సాల్వ్ అయిపోయే సొల్యూషన్స్, అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు పూర్తిగా అందుబాటులో ఉన్నాయి. మేము చాలా కంఫర్టబుల్గా చేస్తున్నాం కూడా. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. రామిరెడ్డి అనంతపురం నుంచి మాట్లాడండి, మీ సమస్య చెప్పండి. హలో చెప్పండి మేడం. సార్ ప్రాబ్లం చెప్పండి సార్ మీరు. మేడం మాది కొంచెం కిందంతా. రామిరెడ్డి గారు మీరు టీవీని మ్యూట్ చేయండి, మ్యూట్ చేసి మీ సమస్య చెప్పండి, లేదంటే కాల్ డిస్కనెక్ట్ అయిపోతుందండి, మాట్లాడండి. హలో హలో చెప్పండి. రైట్, కాల్ డిస్కనెక్ట్ అయిందండి. సో మెయిన్గా అంటే ఆర్టిఫిషియల్ టీత్ ఉన్నప్పుడు అంటే నమిలి తినడానికి యూజ్ అవుతాయి, దట్టు ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత పళ్ళు లూజ్ అవ్వటం, సందులు రావటం అలా జరుగుతూ ఉంటాయి పళ్ళు కూడా. ఎందుకు జరుగుతుంది? ఎస్, ఇప్పుడు మనం ఏవైతే ఆర్టిఫిషియల్ టీత్ పెడతామో, మీరు తినడానికి ఫిక్స్డ్ టీత్ అని మాట్లాడుతున్నామో, అవి 100% మీకు తినడానికి ఉపయోగపడతాయి. తినడానికే పళ్ళు పెట్టేది, ఎందుకంటే పళ్ళు ఉంటే తింటాము, హెల్త్ మెయింటైన్ అవుతుంది. పళ్ళు ఉంటే స్పష్టంగా మాట్లాడతాము, పళ్ళు ఉంటే మన ఫేషియల్ స్ట్రక్చర్స్ అనేవి తొందరగా పాడైపోకుండా ఫిట్గా మెయింటైన్ అవుతాయి. సో ఇలా మన లైఫ్ స్టైల్ అంతా టీత్ మీద డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి పెట్టే ఫిక్స్ టీత్ కూడా న్యాచురల్ టీత్ లాగే ఉపయోగపడతాయి. ఒకటి. రెండో ప్రశ్న ఏంటంటే, కొంత వయసు దాటేసరికి కొంతమందికి పళ్ళు మధ్యన సందులు రావడం, పళ్ళు జారిపోవడం కనపడుతుంది. ఎక్కువగా చిగుళ్ళు జబ్బులు ఉండే వాళ్ళు మాత్రమే ఇలా జరుగుతుందండి. ఉమెన్లో అయితే డెలివరీల తర్వాత, మెనోపాజ్ తర్వాత, డయాబెటీస్ లాంటివి చాలా కాలంగా ఉండి, లేదా ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయకపోవడం వల్ల ఎక్కువ ఈ పెరనాంటిటీస్ అనే జబ్బు వస్తుంది. చాలామంది అనుకుంటారు ఏజ్ అయిపోతుంది కాబట్టి ఇలా రావడం సహజం అని అనుకుంటున్నారు, కానీ కాదు, జబ్బు వల్ల జరుగుతుంది. మీరు ఆ జబ్బుని కనుక నార్మల్ చేసుకుంటే, చిన్న స్మైల్ డిజైనింగ్ పెట్టి కానీ, అలైనర్ పెట్టి కానీ, చిన్నప్పుడు మీరు ఎలా ఉండేవాళ్ళు అలా మీ పళ్ళు వరుసని, అంటే లోపలికి సందులు లేకుండా పైకి ఎత్తు తగ్గిపోయి బ్యూటిఫుల్గా చేసుకునే అవకాశం 100% ఉంది. ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఓకే అండి, కాలర్ లైన్లో ఉన్నారు. రామిరెడ్డి అనంతపురం నుంచి మాట్లాడండి, మీ సమస్య చెప్పండి. మేడం గుడ్ ఆఫ్టర్నూన్. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి ప్లీజ్. మేడం నాది 63 ఏజ్. ఓకే. నాకు మొత్తం కిందంతా పనులు లేదు మేడం, దానికి అది ఇంప్లాంట్ అంటారే, ఎట్లా పర్వాలేదా మేడం? హాయిగా పెట్టుకోవచ్చు సార్, హాయిగా పెట్టుకోవచ్చు. 15 రోజుల్లో పళ్ళు వస్తాయి, అన్ని తినచ్చు, హాయిగా మాట్లాడచ్చు, ఇబ్బంది. పైన పైన 8 పనులు ఉన్నాయి మేడం, మిగతా అంతా కిందంతా లేదు, పైన 8 పనులు ఉన్నాయి. రైట్, 8 టీత్ సరిపోవండి మీరు అన్నం తినడానికి. ఆ పళ్ళు గట్టిగా ఉంటే వాటి సపోర్ట్తో మిగతా పళ్ళు పెట్టుకోవచ్చు, లేదా ఆ పళ్ళు ఉంచి ఎక్కడెక్కడ పళ్ళు లేవో అక్కడ మట్టుకే ఇంప్లాంట్స్ ప్లేస్ చేసుకుని పళ్ళు పెట్టుకోవచ్చు. ఉన్న 8 పళ్ళు జబ్బుతో ఉంటే గనక, అంటే కదులుతూనో, ఇన్ఫెక్ట్ అయిపోయో, విరిగిపోవడానికి రెడీగా ఉంటే తప్ప, అవి ఉంచుకోవడం వల్ల మీకు చెడు తప్ప మంచి జరగదు. అవి వాటి స్థాయిని బట్టి మనం డిసైడ్ చేస్తాం, లేకపోతే ఆ పళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఎక్కడైతే పళ్ళు లేవో అక్కడ పెట్టుకొని ఇంక మీరు నార్మల్గా అన్ని తినచ్చు, మాట్లాడచ్చు, లైఫ్ నార్మల్గా ఉంటుంది. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ, మీరు తట్టుకోలేని పరిస్థితులు కానీ, ట్రీట్మెంట్ విధానం కష్టసాధ్యం కానీ ఏమీ ఉండదు. డెంటల్ చైర్లో రూట్ కెనాల్ ఎలా చేస్తామో అలాగే చేస్తాం. పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ జాగ్రత్తలు ఎక్కువ తీసుకుంటాం, ఎక్కువ గ్యాప్ ఇస్తాం, మెల్లగా చేస్తాం. సో భయపడాల్సిన అవసరం లేదు, మాక్సిమం పళ్ళ అవసరం పెద్దవాళ్ళకే ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. భాస్కర్ అనంతపురం నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. రైట్, కాల్ డిస్కనెక్ట్ అయిందండి. మెయిన్గా అంటే పళ్ళ నుంచి బ్లీడింగ్ అవుతూ ఉంటే చాలామంది లైట్ తీసుకుంటారు, ఇది కాంప్లికేటెడ్ అవుతుందంటారు. డెఫినెట్గా అవుతుంది. ఇప్పుడు ఇంతమంది చూడండి, కాల్ చేసిన వాళ్ళు మాకు కొన్ని పళ్ళు లేవంటున్నారు, కింది పళ్ళు అన్నీ పోయాయి అంటున్నారు, పైన 8 ఉన్నాయంటున్నారు. ఇవన్నీ ఎందుకు అయ్యాయి చెప్పండి? చిగుళ్ళలోంచి బ్లడ్ రావడాన్ని మీరు అశ్రద్ధ చేయడం వల్లే ఇలా పళ్ళు పోయినాయి.
చిగుళ్ళలోంచి ఎవరికైతే బ్లడ్ వస్తుంటుందో, నోట్లోంచి స్మెల్ వస్తుంటుందో, పళ్ళు మెల్లగా దూరం జరుగుతుంటాయి. ఒక టైం తర్వాత పళ్ళు మెల్లగా కదులుతుంటాయి. ఆ టైంలోనే నాకు నోట్లో జబ్బు ఉంది అని మీరు గుర్తించి ఒక్కరోజు ట్రీట్మెంట్ చేసుకుంటే మీ పళ్ళు మీతో లైఫ్ టైం ఉంటాయి. ఆర్టిఫిషియల్ పళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. సో చిగుళ్ళలోంచి నెత్తురు రావడాన్ని అస్సలు అశ్రద్ధ చేయొద్దు. ట్రీట్మెంట్ ఒకటే రోజు లేదా మ్యాక్సిమం ఎక్స్టెండ్ అయితే 2 రోజులు అంతే. దానివల్ల మంచి ఏంటి చెప్పినా మీ పళ్ళు మీతో ఉంటాయి, అది దానికన్నా మంచి ఇంకొకటి ఉండదు డెఫినెట్గా. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. కవిత నూజివుడి నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. నమస్తే అమ్మా, చెప్పండి. మేడం, వారికి 2021లో కోవిడ్ వచ్చింది మేడం. ఓకే, కోవిడ్ వచ్చి దానికి మెడిసిన్ వాడితే బ్లాక్ ఫంగస్ వచ్చింది మేడం. రైట్, దానికి పై పళ్ళను కళ్ళు వరకు వెళ్ళిపోయింది మేడం. దవడ పై పళ్ళు కన్ను తీసేశారు మేడం. ఓకే, దానికి ఇంప్లాంట్ వేపించాం మేడం డెంటల్ దగ్గర. అదే మేడం, ఇంకా పూర్తిగా సెట్ అవ్వలేదు. పళ్ళు టీత్ అనేది బాగా సెట్ అవ్వట్లేదు మేడం. ఆహారం తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు మేడం. ఓకే చూడమ్మా, అదేం లేదు. మనం పెట్టే ఇంప్లాంట్లు, పెట్టిన ఇంప్లాంట్లు అనేవి వేర్లు, పైన అనేవి పళ్ళ సెట్టు దాని మీద పెడతాం. ఇప్పుడు ఈ పళ్ళ సెట్టు పెట్టేటప్పుడు జాగ్రత్తగా పైన పళ్ళు కింద పళ్ళు ఇలా కాంటాక్ట్లో ఉండేటట్టు అక్లూషన్ అంటారు దాన్ని, అలా పెట్టగలిగితే చాలు, అన్ని తినడానికి ఉపయోగపడతాయి. రెండోది, బ్లాక్ ఫంగస్ కేసులో టీత్ పెట్టినప్పటికీ కూడా మీరు గట్టి గట్టివి అంటే ఎముకలు అలాంటివి తినడానికి ప్రయత్నించకూడదు. అన్నము చపాతి లాంటివి లిమిట్ అవ్వాలి. అయినా ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పండి, అవి అడ్జస్ట్ చేస్తారు, అడ్జస్ట్ చేయొచ్చు కూడా కొంతమందికి సెట్ కాకపోతే. కాబట్టి 2-3 సార్లు తిరగాల్సి ఉంటుంది తప్ప అడ్జస్ట్ అవ్వకుండా పెట్టలేని పరిస్థితులు అయితే డెఫినెట్గా ఉండవు. మీరు ఎవరి దగ్గర చేయించుకున్నారో అక్కడికి వెళ్ళి డాక్టర్ గారు చెప్పండి. ఒకటి, మెయిన్గా హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్స్ తీసుకున్న వల్ల ఉంటే పిఆర్పి అనేది ఎంతవరకు యూజ్ ఉంటుంది? సో హెయిర్ ఫాల్ కూడా ఒక బర్నింగ్ ప్రాబ్లం అండి. ఎంతోమంది క్లయింటైల్ వస్తున్నారు, తక్కువ కూడా కాదు, చాలామంది చిన్న పిల్లల దగ్గర నుంచి చాలా ఏజ్ గ్రూప్స్, అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు జుట్టు రాలిపోతుందని వస్తున్నారు. ఫస్ట్, హెయిర్ ఫాల్కి 4 కోణాలు ఉంటాయి. 1 మన ఆహారం, 2 మన ఆరోగ్యం, 3 హార్మోన్లు, 4 అనేది మెయింటెనెన్స్, రక్త సరఫరా, స్ట్రెస్. వీటిల్ని మనం మానిటర్ చేసుకుంటే హెయిర్ ఫాల్ అనేది అవ్వదు. ఒకవేళ అవుతున్నా తగ్గిపోతుంది. కరెక్ట్గా తినాలి, కరెక్ట్గా నిద్రపోవాలి. రెండోది, తలస్నానం ఎలా చేస్తున్నాం, బయట ఎలా తిరుగుతున్నాం. మూడోది, మనలో బాడీలో ఏమైనా లోపాలు ఉన్నాయా, అంటే రక్తలేమితనం కానీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ, వైటమిన్ డి డిఫిషియన్సీ కానీ. 5వది, స్ట్రెస్ వల్ల రక్త సరఫరా జాగ్రత్తగా అక్కడికి వెళుతుందా లేదా. పిఆర్పి అనేది 4వ దాన్ని ప్రోత్సహిస్తుంది. మనం షాంపుల ద్వారా, తీసుకునే డైట్ ద్వారా, నిద్రపోవడం వల్ల మనం కుదుళ్ళని గట్టిపరచుకున్నా అయినా కొంతమందికి జుట్టు రాలిపోతుంది అంటే అక్కడ సర్క్యులేషన్ లేదు అని అర్థం. పిఆర్పి వల్ల అబ్సల్యూట్గా ఏదైతే మీ బాడీ బ్లడ్ సర్క్యులేట్ చేయలేకపోతుందో అది పిఆర్పి వల్ల జరుగుతుంది. కాబట్టి పిఆర్పి అనేది సేఫెస్ట్ ట్రీట్మెంటు. 2వది, మన బ్లడ్తోనే చేస్తాం కాబట్టి మనకి ఎటువంటి 0 సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మళ్ళీ 80-90% అష్యూర్డ్ హెయిర్ ఫాల్స్ ఆగిపోతుందండి, స్టాపేజ్ ఉంటుంది. 2వది, 50-70% హెయిర్ రీగ్రోత్ అనేది వస్తుంది. పిఆర్పిలో కూడా ఇప్పుడు బేసిక్, అడ్వాన్స్డ్ అని 2 ఉన్నాయి. సో ఎవరు కూడా ఇక మీదట ఆ బాధ అక్కర్లేదు, అంటే జుట్టు ఊడిపోతుంది, ఏం చేయాలి, చుండ్రు ఉండొచ్చు, ఇలా చిన్న లోకల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. కాకపోతే నేను అందరికీ చెప్పేది ఏంటంటే, జుట్టు హెయిర్ ఫాల్ ఆగిపోతుంది, హెయిర్ రీగ్రోత్ వస్తుంది, మీ వల్ల కాకపోతే ఇమ్మీడియట్గా డాక్టర్స్ హెల్ప్ తీసుకోవడానికి ట్రై చేయండి. డాక్టర్స్ ఏంటంటే ప్రాబ్లమ్ని తొందరగా ఐడెంటిఫై చేసి దాన్ని సాల్వ్ చేస్తారు, కాబట్టి హెయిర్ ఫాల్ ఆగిపోతుంది. పార్థ 133 బ్రాంచెస్ స్క్రీన్ మీద నెంబర్ కనెక్ట్ చేస్తుంది. అన్ని ప్లేసుల్లో కూడా హెయిర్కి సంబంధించి క్లినికల్ ట్రైకాలజిస్టులు ఉంటారు. వాళ్ళు చక్కగా మీ హెయిర్ని అనాలిసిస్ చేస్తారు, మీతో డైట్ కౌన్సిలింగ్ చేస్తారు, మీరు ఏం వాడాలి, ఏం ఏం వాడకూడదు చెప్తారు. ఒకవేళ ఈ ప్రోడక్ట్స్ ఏమైనా మీకు కావాలి హెయిర్ ఫాల్కి సంబంధించి, హెయిర్ కంట్రోల్, హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయాలి అన్నీ కూడా స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి మీకు కావాలి అంటే ఆ సెట్ని పంపించి మీరు ఎలా వాడాలో చెప్తారు. దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, జస్ట్ హెయిర్ ఫాల్ ఆపి హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది అంతే. అలాగే pakom.in అనే వెబ్సైట్కి మీరు ఆన్లైన్లో కనెక్ట్ అయినా కూడా మీకు ఈ ప్రోడక్ట్స్ అనేవి మీ ఇంటికి కొరియర్ చేస్తారు. మీరు అవి యూజ్ చేసినా మీకు ఎంతో బెటర్మెంట్ అనేది కనపడుతుంది. పర్టికులర్గా వింటర్ సీజన్లో చాలా మందికి డాండ్రఫ్ అనేది కామన్ ఉంటుంది సార్, డాండ్రఫ్ ఉండటం వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది అంటారా, ఎలా ట్రీట్ చేస్తారు? ఎస్, డాండ్రఫ్ కూడా ఒక బర్నింగ్ ప్రాబ్లం, చిన్నపిల్లలకి ఎక్కువ చూస్తున్నాను ఈ మధ్య. తలస్నానం సరిగా చేయకపోవడం వల్ల, లేదా షాంపూ పెట్టకుండా ఉత్తి నీళ్లు పోసుకోవడం వల్ల, చెమట మీద ఉత్తి నీళ్లు పోసుకోవడం వల్ల, హెల్మెట్లు వాడేవాళ్ళు హైజీన్ కరెక్ట్గా మెయింటైన్ చేయకపోవడం వల్ల డాండ్రఫ్ అనేది వస్తుంది.
ఒకసారి వచ్చిన తర్వాత కూడా మీరు రెగ్యులర్గా మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. లేకపోతే మీకు కిటక నోజల్ కంటెంట్ ఉండి ఒక షాంపూ ఇస్తామండి, అంతకు మించి ఏం లేదు, దాన్ని వాడచ్చు. దాని హెచ్ఎఫ్టి అనే చిన్న ట్రీట్మెంట్ క్లబ్ చేసినా డాండ్రఫ్ అనేది కంట్రోల్ అయిపోద్ది. పెంచుకుందాం, మనం ఏమి చేయకపోతే ఫస్ట్ జుట్టు ఊడిపోతుంది, ఊడిపోయిన ప్లేస్లో మళ్ళీ జుట్టు రాదు, అదొక ఇబ్బంది డాండ్రఫ్తో. రెండోది డాండ్రఫ్ వల్ల మొహం రఫ్గా అయిపోతూ ఉంటుంది. ఫేస్ మీద పెంపుల్స్ వచ్చే ప్రోన్ ఉంటే, ఎవరికైనా కూడా యాక్నీ ప్రోన్ స్కిన్ ఉంటే పెంపుల్స్ అనేవి ఎగ్రివేట్ చేస్తుంది. అవి ఫేస్ మీద కాకుండా నుదురు మీద ఎక్కువగా మెడ భాగంలో, ఛాతి భాగంలో కూడా చిన్న చిన్న క్రూపుల లాగా ప్రమోట్ చేస్తుంది. డాండ్రఫ్ను వదిలేస్తే చెవుల్లో కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్ లాగా స్టార్ట్ అవుతుంది. సో ఇవన్నీ కూడా చూడండి, ఒక చిన్న అశ్రద్ధ. ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక షాంపూ వాడితే అన్నీ కరెక్ట్గా ఉంటాయి. డాండ్రఫ్ కంట్రోల్ అయిన తర్వాత కూడా హెయిర్ మళ్ళీ రాలుతుంది, పెరగట్లేదు అంటే కనుక మీరు ఒక 3 నుంచి 4 సిట్టింగ్లు లేదా 5 సిట్టింగ్లు పిఆర్పి తీసుకుంటే మీ కంప్లీట్ ప్రాబ్లం అనేది రిజాల్వ్ అయిపోతుంది. ఓకే అండి, మెయిన్గా అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్న వాళ్ళకంటే సైడ్ ఎఫెక్ట్స్ గురించి భయం ఉంటుంది, ఉంటాయా సైడ్ ఎఫెక్ట్స్? ఉండవండి, చాలామంది కూడా అడుగుతున్నారు నన్ను ఈ మధ్య. ఎంతోమందికి బట్టతలతో ఇబ్బంది ఉంటుంది, మనతో ఏం మాట్లాడకపోయినా వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు, నాకున్న వయసు కన్నా పెద్దగా కనపడుతున్నాను, నా తోటోళ్ళు బాగా ఉన్నారు, నాకు జుట్టు లేదు అని చెప్పి. బట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది పర్మనెంట్ సొల్యూషన్. మనం లైఫ్ అంతా ఎలాంటి మందులు వాడక్కర్లేదు, ఒకవేళ వేసుకుంటే ఒక మల్టీవిటమిన్ వేసుకోవచ్చు. రెండోది మీ ఓన్ హెయిరే, వెనకాతలు ఏదైతే హెయిర్ ఉంటుందో దాని ముందుకి బట్టతల బైటెంపోరల్ రెసెషన్ అవుతుంది కదా, అక్కడికి ముందుకు షిఫ్ట్ చేస్తాం. సో తర్వాత షిఫ్ట్ చేసిన తర్వాత గ్యారంటీ ఏంటి అది ఉంటుందని, పార్థాలో అయితే డెఫినెట్గా జాగ్రత్తలు తీసుకుంటామండి. మేము ఎఫ్యూ టెక్నిక్ అని అడ్వాన్స్డ్ వర్షన్ చేస్తాము. ఆ పెట్టిన గ్రాఫ్ట్స్ మీ ఓన్ హెయిర్ కూడా నిలబెట్టేట్టు సపోర్టింగ్ ట్రీట్మెంట్స్ ప్రతి నెల చేసుకుంటా మానిటర్ చేసుకుంటాము. మధ్యలో మీకు డాండ్రఫ్ కానీ ఏమైనా పికప్ చేసినా కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తాం కాబట్టి అది ఇనీషియల్గానే ఆపేస్తాము. సో ఇవన్నీ జాగ్రత్తలు చేసి హోలిస్టిక్ అప్రోచ్లో హెచ్డి చేస్తున్నాం కాబట్టి చక్కటి రిజల్ట్స్ ఉన్నాయి. దీని గురించి ఇంత వేగ్గా మీకు చెప్పడం కష్టం, బట్ మీకు అష్యూర్ చేస్తున్నాను సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, లైఫ్ టైం మందులు వాడక్కర్లేదు, జుట్టు చక్కగా ఒత్తుగా వస్తుంది, అక్కడక్కడ విసిరేసినట్టు వెంట్రికలు ఉండవు, మీ అపియరెన్స్లో మీ ఏజ్లలోని చాలా చేంజెస్ వస్తాయి. ఇవైతే ఖచ్చితంగా జరుగుతాయి. దీని గురించి ఇంకా డీటెయిల్స్ కావాలి అంటే స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేయండి, ఏదైనా బ్రాంచ్కి వచ్చి డాక్టర్ గారితో 1-on-1 మాట్లాడండి, ఒక గంట టైం ఇస్తారు, మీకు ఉన్న డౌట్స్ అన్నీ అడగండి. మీరు కాన్ఫిడెంట్గా ఉంటే ఖచ్చితంగా చేయించుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మేమైతే జాగ్రత్తగా చేస్తున్నాం, రిజల్ట్స్ బాగున్నాయి, అందుకే ఇంత కాన్ఫిడెంట్గా మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేయగలుగుతున్నాం. ఓకే అండి, డెంటల్ అండ్ హెయిర్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి, థ్యాంక్ యూ. ఇదే వంటి డాక్టర్స్ టైం, నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ ఉంటాయి, స్టే ట్యూన్డ్ సాక్షి.